హాయ్ అండి, హలో అందరికీ. పవన్ కళ్యాణ్ ఐకానిక్ చిత్రం తమ్ముడు జూన్ 15, 2024 థియేటర్స్లోకి తిరిగి వస్తుంది. ఇది 1999 అసలు విడుదలైనప్పటి నుంచి 25 సంవత్సరాలు జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు 25 ఏళ్ల తర్వాత జూన్ 15 థియేటర్స్లోకి రానుండడంతో అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మొదట్లో 1999 విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ పిఏ అరుణ్ ప్రసాద్ రచన మరియు దర్శకత్వం వహించి అభిమానులలో కల్ట్ ఫేవరెట్గా మారింది. కాలేజ్ స్టూడెంట్ అయిన సుభాష్ స్నేహితులతో గడిపి అమ్మాయిలను వెంబడించడం చుట్టూ కథ తిరుగుతుంది. దీనికి విరుద్ధంగా అతని సోదరుడు అంకితమైన కిక్ బాక్సర్ మరియు వారి తండ్రికి గర్వకారణంగా ఉంటాడు. సుభాష్ సోదరుడు కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో పోటీ పడకుండా అడ్డుకున్న ప్రత్యర్థి చేతిలో గాయపడినప్పుడు ఫ్లాట్ తనకు దెబ్బలు తలుగుతాయి. సరిదిద్దుకోవడానికి మరియు ప్రతీకారం తీర్చుకోవడానికి సుభాష్ తన సోదరుడి స్థానంలో శిక్షణ పొంది కిక్ బాక్సింగ్ పోటీలో పాల్గొంటాడు. దారిలో అతను కూడా మద్దతు ఉన్న పక్కింటి అమ్మాయి ప్రేమలో పడతాడు. తమ్ముడు అమీర్ ఖాన్ చిత్రం జో జీతా ఒయి సికందర్ నుంచి ప్రేరణ పొందింది. ఇది అమెరికన్ చిత్రం బ్రేకింగ్ అవే నుంచి తీసుకోబడింది. ఈ చిత్రం తమిళంలో బద్రి మరియు కన్నడలో వరుసగా తలపతి విజయ్ మరియు శివరాజ్ కుమార్ నటించిన యువరాజాగా రీమేక్ చేయబడింది. రీరిలీజ్లో భాగంగా తమ్ముడు ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కూడా పలు కొత్త సినిమా ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీలో నటించనున్నారు. అతని దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు పార్ట్ 1 కత్తి వర్సెస్ స్పిరిట్ త్వరలో విడుదల కానుంది. హరిశంకర్ దర్శకత్వం వహించిన మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా నటుడిగా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్.